ఇప్పటికే 107 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగిలిన 12 స్థానాల్లో టికెట్లు ఎవరికి ఖరారు చేయాలన్నది ఇవాళ తేలబోతోంది. 2 రోజుల విస్తృత చర్చలు మంతనాల అనంతరం 2 జాబితాను ఆమోదించారు. కాంగ్రెస్ జాబితా వచ్చాకే ఈ 12 స్థానాలను ప్రకటించాలనుకున్నా నామినేషన్లు మొదలవడంతో 2 జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన వారిలో ఇప్పటికే కొంతమందికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో హుజూర్ నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కోదాడ నుంచి వేనేపల్లి చందర్రావు, వరంగల్ తూర్పు నుంచి నన్నపనేని నరేందర్, చొప్పదండి నుంచి రవిశంకర్, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అంబర్పేట్ నుంచి కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ నుంచి మూఠా గోపాల్, వికారాబాద్ నుంచి ఆనంద్ లేదా ఆయన భార్య సబిత, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్లికార్జుగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, గోషామహల్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, చార్మినార్ నుంచి దీపాంకర్ పాల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఎలాగైనా ఈ స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతోనే వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత కేసీఆర్ ఈ ఎంపికలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించే 12 స్థానాల్లో 4 బీజేపీ ప్రాతినిధ్యం వహించినవి కాగా 1 మజ్లీస్ది, 2 కాంగ్రెస్వి, మిగిలిన 5 టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించిన సీట్లు. అయితే ముషీరాబాద్ సీటు విషయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి నిరాశ తప్పకపోవచ్చు అంటున్నారు. నాయిని బదులు ఈ స్థానంలో ముఠా గోపాల్ కు టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని ఒప్పించి ముఠా గోపాల్ కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. నేడు గజ్వేల్లో నామినేషన్ కార్యక్రమానికి నాయిని కూడా ఆహ్వానించిన కేసీఆర్ ఆయనతో ఈ విషయంపై చర్చించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే తాజా టీఆర్ఎస్ జాబితా ప్రకటనతో మళ్లీ ఎలాంటి అసంతృప్తి రాజుకుంటుందనే ఆందోళన అధిష్టానంలో ఉంది. ఇప్పటికీ ఈ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలను పిలిపించుకుని పార్టీ అధినేత కేసీఆర్ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.